నమస్కారం. మొన్నటిదాకా కలహాల కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో బహిర్గత ప్రజాస్వామ్యాన్ని ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకోవడానికి కాంగ్రెస్లో చూసాం. కాంగ్రెస్లో మొదటి నుంచి సంస్కృతి ఉంది, దాన్ని ఎవరు పెద్ద తప్పటరు, ఉన్నా కూడా దాన్ని అందరూ అంగీకరించి దాన్ని ఒకరకంగా యాక్సెప్ట్ చేశారు. కానీ బీజేపీలో ఆ సంస్కృతి మొదటి నుంచి లేదు. అద్వానీ వాజ్పేయి నుంచి అందుకొని ఇవాటి వరకు బీజేపీలో మొదటి నుంచి ఉన్న నాయకుల పట్ల నాయకులు పార్టీ పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఒకరకం చెప్పారంటే ఒక నిబద్ధతను మెలుగుతున్నారు కూడా. ఇప్పటికి కూడా పాతల నాయకత్వం అంతా కూడా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే బీజేపీ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో అధికారం చలాయించడం, 9-10 ప్రాంతీయ పార్టీలు రాజకీయాలు ఉండడం, మరొక 3-4 రాష్ట్రాల్లో ఇప్పుడు 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉండడంతో ఎదురు లేకపోతే యజ్ఞం చేయొచ్చని కాంగ్రెస్ సంస్కృతినే బీజేపీ కూడా అవలంబిస్తుందని విమర్శను ఎదుర్కొంటుంది. అది వాస్తవ పచ్చి వాస్తవం కూడా. ఎందుకంటే మీరు కాంగ్రెస్ సంస్కృతి పూర్తిగా పుణిపుచ్చుకొని ఇవాళ బీజేపీ రాష్ట్రాల అధికారాల మీద వేటు వేస్తుంది, సమాఖ్య స్ఫూర్తిని దూరం చేస్తున్నది. ప్రభుత్వాలను రద్దు చేయడం లేదు కానీ ప్రభుత్వాలను ఫిరాయింపుల ద్వారా ప్రోత్సహించి ప్రభుత్వాన్ని సొంతం చేసుకుంటుంది. అస్సాం నుంచి మొదలుకొని మనకు మహారాష్ట్ర వరకు ఫిరాయింపులు ప్రోత్సహించో లేకపోతే పెద్ద ఎత్తున తమ పార్టీ ముద్ర వేసుకుంటుంది. ఈ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏవైతే తప్పిదాలు చేసిందో, ఒకరకం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నెంబుద్రి ప్రభుత్వానికి 1958లో నెహ్రూ గారు ఉండగానే అది రద్దు చేయడం 356 ఆర్టికల్ వాడి, ఆ తర్వాత అనేక సార్లు 356 రాజ్యాంగంలో అధికారాన్ని వాడి అనేక రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజాస్వామ్యంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి మొరటుగా వ్యవహరిస్తే బీజేపీ కొంచెం పాలిష్గా వ్యవహరిస్తూ ఫిరాయింపుల ద్వారా కానీ వెన్నుపోట్ల ద్వారా కానీ తిరుగుబాట్ల ద్వారా కానీ పెద్ద ఎత్తున అధికారాన్ని చెలాయిస్తుంది, తీసుకుంటుంది. ప్రజాస్వామ్యతంగా ప్రభుత్వాలు ఏర్పడవచ్చుకొని కానీ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా కూడా చాలా ప్రభుత్వాలను మార్చిన సందర్భం మార్చిన చరిత్ర గత 9 ఏళ్లలో బీజేపీకి ఉంది. కనుక ఈ స్థితిలో మనం ఒకటి ఆలోచన చేస్తే ఇవాళ బీజేపీ కూడా అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట వరకు చెప్పాలంటే అనేక రాష్ట్రాల్లో ఇది విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే గత 6-7 నెలలుగా పరిణామాలు చూస్తే 3 వర్గాలు కొట్లాడుకుంటున్నాయి. ఇక్కడ ఒకటి మొదటి నుంచి ఉన్న సీనియర్ల వర్గం ఒకవైపు ఉంటే, కొంచెం న్యూట్రల్గా ఉన్న వర్గం ఒకవైపు ఉంటే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా 3 అంటే లోపల ఎన్ని ఉన్నా కూడా పైకి ఆ రకంగా ఉంటే, 3వ వర్గం ఏమో ఫిరాయింపుల ద్వారా వచ్చిన వారు, 4వ వర్గం ఫిరాయింపులలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్ళు, బీజేపీ మన బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఫిరాయింపుల్లో కూడా మళ్ళీ ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అనే దానికి ఉన్నది. కనుక 3-4 వర్గాలు ఇవాళ ఉన్నాయి. బండి సంజయ్ వ్యతిరేక వర్గం, అనుకూల వర్గం, ఇట్లా చూసుకుంటే మళ్ళీ లోపల కూడా ఇంకొక 2 వర్గాలు కూడా అటు ఇటుగా ఉంటాయి. అందుకని ఇవాళ మనకి రాజాసింగ్ ఒకవైపు ఉంటే రాజాసింగ్ సస్పెన్షన్ను ఎత్తివేస్తే బాగుంటుంది అని విజయశాంతి బాహాటంగానే మాట్లాడడం, తనకు ప్రాధాన్యత లేదు అని చెప్పి మనకి ఇటీవల ఫిరాయించిన రాజగోపాల్ రెడ్డితో పాటు ఓ 1 సంవత్సరం క్రితం ఫిరాయించి మన హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన మన ఈటల రాజేంద్ర వరకు చూస్తే వీళ్ళందరూ కూడా అసంతృప్తి వెలగక్కి అధిష్టాన వర్గం దగ్గరికి పోయి ఇవాళ మంచి చోటు మళ్ళీ ఈటల రాజేంద్ర పదవి సాధించుకోవడం, బండి సంజయ్ని అధ్యక్ష స్థానం నుంచి మార్పించే క్రియలో తనదైన రీతిలో వ్యవహరించడం, ఇవన్నీ చూస్తే మనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కూడా ఈ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చిన తర్వాతనే బీజేపీ ఉనికి కానీ బీజేపీ దూకుడు కానీ పెరిగిందని, రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుంది, అసలు బండి సంజయ్ ఎవరు అని మాట్లాడిన కేసీఆరే అంతకుముందు మన పురాణాలకు వెళ్తే మనకు హిరణ్యకశ్యపుడు మనకు ప్రహ్లాదుని అడుగుతాడు, నేను ఎడి రాని శ్రీహరిని ఈ స్తంభం మనం చూపగలవా అంటే స్తంభం నుంచి బయటకు వచ్చినట్టు మరి బండి సంజయ్ని పేరు తలవని కేసీఆర్, బీజేపీ పేరు తలవని కేసీఆర్, మరి బీజేపీ గురించి బండి సంజయ్ గురించి అనేక ప్రెస్ మీట్లు పెట్టి సమాధానం చెప్పారు. కానీ వాళ్ళు మళ్ళీ కిషన్ రెడ్డి పెట్టడం ద్వారా అంటే బండి సంజయ్ దూకుని తగ్గిద్దామనా, లేకపోతే బీఆర్ఎస్కి బీజేపీకి పొత్తు కుదిరిందా, మరి అరెస్టుల పర్వంలో కవిత అరెస్ట్ పర్వంలో మరి వెనక్కి ఎందుకు పోయారు, అవినీతి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళు అవినీతి ప్రభుత్వం మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాదన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకొస్తుంది. ఈ క్రమంలో మనకు కల్లోల సరస్సు అంటే బీజేపీ కమల సరస్సులో కల్లోలం రేగుతుంది. ఈ కల్లోలంలో పార్టీలు మరి పార్టీల్లో ఉన్న వాళ్ళు
కార్యకర్తలు కానీ స్థానిక నాయకులు కానీ అయోమయంలో పోయే అవకాశం ఉంది. అందుకని కాంగ్రెస్ పార్టీ రీతిలోనే అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద పెద్ద ఎత్తున బహిర్గత ప్రజాస్వామ్యాన్ని చేస్తూ ఇటుపక్క బహిరంగ స్టేట్మెంట్లు, బండి సంజయ్ కూడా ఒక రకంగా చెప్పానంటే పార్టీ క్యాడర్ని కాదని, పార్టీ అధిష్టానాన్ని కాదని అనేక ప్రకటనలు చేశారని మనకు అర్థమవుతుంది. దానికి వ్యతిరేకంగా ఇటువైపు కూడా రఘునందన్ లాంటి వాళ్ళు చేయడం, రఘునందన్కు వ్యతిరేకంగా కూడా మన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు వ్యతిరేకంగా కూడా మరి అక్కడ స్థానిక క్యాడర్ మరి అధిష్టాన దృష్టి తీసుకుపోవడం, అంటే నేను ఒక్కనే గెలిచిన బీజేపీ పార్టీ నాకు అండగా లేదు అని గతంలో నుంచి మన రఘునందనరావు అదే అంటున్నారు, ఈటల రాజేందర్ కూడా అదే అన్నాడు. కానీ ఈటల రాజేందర్ పాలిష్డ్గా అన్నారు, రఘునందన్ రావు డైరెక్ట్గా వాళ్ళ ముఖాలు చూసి ఎవరేయలేదు, ప్రధానమంత్రి ముఖం చూసి అమిత్ షా ముఖం చూసి వేయలేదు, అట్లాగే బీజేపీ పువ్వు గుర్తును కూడా చేసి వేయలేదు అని డైరెక్ట్గా మాట్లాడడం, చిట్ చాట్ పేరు మీదనే కిషన్ రెడ్డి ఆఫీసులోనే ఢిల్లీలో మాట్లాడడంతో ఇది సంచలనం రేపింది. అట్లాగే కాంగ్రెస్ నుంచి వచ్చిన రాజగోపాల్ రెడ్డి కూడా మళ్ళీ పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ అనేక రకాల ప్రకటనలు చేయడం, ఈటల రాజేందర్ అయితే మరి నర్భగర్భంగా వ్యాఖ్యానించినా కూడా అనేక ఆరోపణలు చేయడం, మనం చూస్తుంటే కాంగ్రెస్ సంస్కృతి పూర్తిగా బీజేపీ వట్టబెట్టేసుకుంది అనొచ్చు. కమల సరస్సులో ఈ కలవలం ఎన్నికల దాకా ఉంటుందా, ఈలోపు తీరుతుందా అంటే మన సంస్థాగత మార్పుల భాగంగా ఈటల రాజేందర్ను మనకు ఎన్నికల కమిటీ సారథిగా పెట్టడం, ఇటు పక్కన బండి సంజయ్ను పూర్తిగా తీసేయడంతో బండి సంజయ్ వర్గం కూడా గురువుగా ఉందని అర్థమవుతుంది మనకు. ఏదేమైనా సరే బండి సంజయ్ పట్ల పార్టీ శ్రేణుల్లో తోపాటు బయట కూడా సానుభూతి ఉందనిపిస్తుంది. అంతెందుకు విజయరామారావు గారు, మాజీ మంత్రి, తెలుగుదేశంలో మాజీ మంత్రిగా ఉన్న, కార్తపద ఎమ్మెల్యేగా ఉన్న విజయరామారావు కూడా ఇవాళ బండి సంజయ్ని మార్చడం సరైనది కాదు అని వ్యాఖ్యానించడం, ఒక రాజకీయ దురంధరుడిగా వ్యాఖ్యానించడం మనం గమనించాలి. కనుక ఇవాళ బండి సంజయ్ని మార్చినంత మాత్రాన పార్టీ బాగుపడుతుంది, రేపటి ఎన్నికలకు మూడో స్థానంలో పడిపోయింది, ఇప్పటికే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది, ఇటు పక్క మూడో స్థానంలో పడిపోయింది, కనుక కేసీఆర్ వ్యూహంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయో విమర్శ కూడా ఒకటి ఉన్నది. ఎందుకంటే ప్రతిపక్షం ఓట్లు చీలిపోతే తాను 30% ఓట్లు వచ్చినా గెలుస్తాననే కేసీఆర్ భావన, కనుక ఇటు కాంగ్రెస్ను బీజేపీని సమపాళ్లలో సమానంగా ప్రోత్సహించడం ద్వారా, వాళ్ళు సమానంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను గుంజుకోవడం ద్వారా ద్విముఖ పోటీ బదులు త్రిముఖ పోటీని ఆహ్వానించి త్రిముఖ పోటీలో కొన్ని ఓట్లతోనైనా తాను గెలవకపోతానా అనే మనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఉన్నారు. కానీ ఏదైనా ఒక పార్టీ బలపడితే మాత్రం ఖచ్చితంగా ఈ ఇద్దరి మధ్యనే పోటీ అన్నప్పుడు ప్రజలు కూడా మరి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఒకే పార్టీకి వేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లకు నిజమైన ప్రతిపక్షం ఎవరుంటారని ప్రజలు నిర్ణయించుకునే సమయం దగ్గర పడింది. ఒక 3-4 నెలలలోపు ఈ నిర్ణయం జరుగుద్ది అనుకుంటున్నాను. కానీ ఈలోపు బీజేపీ అంతర్గత కలహాలలో మరింత వీక్ అవుతుందా లేక బలం అవుతుందా, అంటే ఒక్కోసారి కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన నాయకుల వల్ల కూడా ఒక్కోసారి పార్టీ కలిసికట్టుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రేపు నరేంద్ర మోడీ గారు వరంగల్కి వస్తున్నారు, మరి వచ్చిన సందర్భంలో పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేయాలి కదా, అప్పటికి వాళ్ళ కోసమైనా పనిచేయాలి. అట్లాగే మనకు రాహుల్ గాంధీ మన ఖమ్మం సభకు వచ్చినప్పుడు అంతకుముందు కొట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఐక్యమై ఐక్యత రాగాలు వినిపించారు. కానీ జాతీయ పార్టీల్లో అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, కనుక ఎన్ని ఐక్యత రాగాలు వినిపించినా అధిష్టానాన్ని విమర్శించకుండా వీళ్ళు ఒకరి కోతులు ఒకరు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రేపు బీజేపీ కాంగ్రెస్ రెండు నష్టపోయి టీఆర్ఎస్కే బీఆర్ఎస్కే మళ్ళీ అధికారం చేరువయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా కమల కాంగ్రెస్లో కమల సరస్సులో మరి కాంగ్రెస్ సంస్కృతి ప్రవేశపెట్టబడింది. ఇది ఎప్పుడూ జనలకు ఊహించింది కానీ బండి సంజయ్ వచ్చిన తర్వాత మరి పార్టీ క్యాడర్ అట్లా ప్రవర్తించింది, పార్టీలో ఫిరాయింపుల ద్వారా వచ్చిన వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారు, కొత్త వారికి పాత వారికి ఈ వారి నడుస్తూనే ఉంది. ఈ వారి కడతో ఆగుతుందా, ఎన్నికల వారు కొనసాగుతుందా అనే దాన్ని బట్టే బీజేపీ అంతర్గత వ్యవహారాలు బహిర్గతం అవుతూనే ఉంటాయి. ఆ రకంగా రాష్ట్ర రాజకీయాలను బీజేపీ ప్రభావితం చేసే క్రమంలో వారి ఈ గొడవ ఎంతవరకు దారితీస్తుందో కాలమే తెలుసు. ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు, ఈ వయసులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా? అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ అన్యూటీని ఇస్తుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. ఐ సీ. LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. LIC ప్రతి క్షణం మీతోడు.